ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ మార్చి 16వ తారీఖు 2021 లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాలక్ష్మి కొడుకు మనోహర్ ఇంటికి వస్తాడు. అప్పుడు మహాలక్ష్మి ఏమో ఆఫీస్ టైం లో ఎప్పుడు ఇంటికి ఈ టైం లో రాలేదు కదా అని అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మి అత్తగారేమో నేనే పిలిపించాను, పెళ్ళికూతుర్ని తాను కూడా చూస్తే బాగుంటుంది కదా అని అంటాడు అంటుంది. ఇక మనోహర్ని చూసి రాశి అను రాశి వారమ్మ దమయంతి షాక్ అయిపోతారు. ఇతను మహాలక్ష్మి కొడుక అని అనుకుంటారు. మనం చూసి కూడా ఏం కోపం తెచ్చుకోకుండా సైలెంట్గా ఉన్నాడేంటని భావిస్తారు. ఇక దమయంతి ఏమనుకుంటుందంటే మనం చేసిందని తలుచుకుంటున్నట్టున్నారు, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పేస్తాడు, ఇంక మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదు అని అనుకుంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి ఫోటోని కృష్ణ ఫోటోని మనోహర్కి ఇస్తుంది. అప్పుడు మనోహర్ ఏమో నీకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అమ్మా అని చెప్పి ఫోటో చూడాల్సిన అవసరం లేదని తిరిగి ఫోటో ఇచ్చేస్తాడు. అప్పుడు రాశి అను దమయంతి వాళ్ళు కంగు తింటారు. ఇంకా మనోహర్ ఏమనుకుంటాడంటే తన మనసులో నీకు నా ప్రేమ విషయం చెప్పకుండా ఆలస్యం చేశానమ్మా, ఇప్పుడు నా ప్రేమ గురించి నీకు చెప్పటం కరెక్ట్ కాదు, వీలు చూసుకొని తర్వాత చెప్తానని అనుకుంటాడు. ఇక కృష్ణ వాళ్ళ నాన్న కూడా ఎంతో సంతోషిస్తాడు మనోహర్ మాటలు విని. ఇక ఆ తర్వాత మనోహర్కి తన తమ్ముడు ఫోన్ చేస్తాడు, పెళ్లి కుదిరిందని మనోహర్కి కంగ్రాచులేషన్స్ చెబుతారు. అప్పుడు రాశి అని దమయంతి వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అని కనుక్కుంటారు. అప్పుడు అతడు మనోహర్ తమ్ముడని తెలుస్తుంది. అప్పుడు దమయంతి తన మనసులో తన కూతురు రాశిని హర్షాకిచ్చి పెళ్లి జరిగేలాగా చేయాలని అనుకుంటుంది. ఆ విషయాన్ని రాశికి కూడా చెబుతుంది. అప్పుడు రాశి ఏమో అసలు అతన్ని మనం చూడలేదు కదా ఎలా ఉంటాడు అని అంటుంది. అప్పుడు దమయంతి ఎలా ఉంటే ఏంటి, కోటేశ్వరాలు కోటేశ్వరులు కదా ఎలా ఉంటారో మనం ఊహించలేమా, మహాలక్ష్మి పెద్ద కొడుకులాగే ఉంటాడు అని అంటుంది. ఇంకా తర్వాత దమయంతి అను రాశి వాళ్ళు ఇంట్లో హర్ష ఫోటో ఉంటుందేమోనని వెతుకుతూ ఉంటారు. అప్పుడు హర్ష వాళ్ళ అమ్మ ఎదురవుతుంది. ఏం చేస్తున్నారని అడిగితే ఇల్లంతా చూస్తున్నామని చెప్తారు. ఇక దమయంతి ఏమో ఇక్కడ అన్ని ఫోటోలు ఉన్నాయి, హర్ష ఫోటో లేదేంటి అని అడుగుతుంది. ఈ ఫోటోలన్నీ తీసింది హర్షనే, సపరేట్గా తన కోసం స్పెషల్గా ఒక ఫోటో తీయించుకున్నాడు, ఆ ఫోటో త్వరలో వస్తుందని చెబుతుంది. హర్ష చూడటానికి చాలా బాగుంటాడు, నిశ్చితార్థం రోజు మీరు చూస్తారు కదా అని చెప్తుంది. ఇక దమయంతి అని రాశి వాళ్ళేమో హర్ష బాగుంటారని చెప్తుంది కాబట్టి సంతోషంగానే ఉంటారు. ఇక ఆ తర్వాత మనోహరను మనోహర్ చెల్లి మాట్లాడుకుంటారు. మనోహర్ వాళ్ళ చెల్లెలేమో ఇప్పటికైనా అమ్మకి నీ ప్రేమ విషయం చెప్పే అన్నయ్యా అని మనోహర్ని ఫోర్స్ చేస్తుంది. అప్పుడు మనోహర్ ఏమో ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని అంటాడు. అప్పుడు మనోహర్ వాళ్ళ చెల్లెలేమో అన్నయ్య నువ్వు నీ ప్రేమని లైట్ తీసుకుంటున్నట్టున్నావని మనసులో అనుకుంటుంది, కానీ నేను నా ప్రేమని లైట్ తీసుకోలేను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇవి ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ మార్చి 15వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.